ప్రభుత్వ భూమిలో ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుపుతున్న రెండు ట్రాక్టర్లు ఒక హిటాచీ ప్రోక్లైన్ పై తహసీల్దార్ ఆదేశాల మేరకు సీజ్ చేయాలని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని నార్త్ రాజుపాలెం బిట్వన్ వీఆర్ఓ ప్రత్యూష తెలిపారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని టపాతోపు రైల్వే గేటు సమీపంలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా మట్టి తరలింపుని మాజీ గ్రంథాలయ చైర్మన్ మందిపట్టి ప్రవీణ్ కుమార్ రెడ్డి స్థానిక టీడీపీ నాయకులతో కలిసి అడ్డుకున్నారు. అక్రమ తవ్వకాలపై టీడీపీ నాయకులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్రమ తవ్వకాలు జరుపుతున్న రెండు ట్రాక్టర్లను ఒక హిటాచీ ప్రోక్లను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. కోవూరు సీఐ పివి శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాల ఫిర్యాదుపై విచారించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అప్పటి వరకు పోలీసు రెవెన్యూ సిబ్బంది వాహనాలకు గస్తీ వహించాలని ఆదేశాలు జారీ చేశారు. మళ్ళీ మేము దాంట్లో డిస్టర్బెన్స్ జరిగింది కాబట్టి మళ్ళీ చేయమని ఇచ్చామని ఇది చెప్తున్నారు. నాకు వాస్తవంగా ఏమైంది ఇప్పటివరకు తెలియదు. రేపు 10 గంటలకు ఆఫీస్ సమ్మర్ వచ్చిన తర్వాత చూసుకొని ఏమైనా ఇల్లీగల్ అయితే కేసు చేయడం జరుగుతుంది, లీగల్ అయితే ఓరేట్. సార్ వెహికల్స్ని సీజ్ చేస్తున్నారు సార్? వెహికల్స్ని సీజ్ చేస్తున్నారా సార్? లేకపోతే కేసు కట్టుతున్నారు? ఇలానే ఉంటుంది. కేసు అయితే క్రిమినల్ కేసు అయితే సీజ్ చేయడం జరుగుతుంది. రేపు అది జునైన్ అనుకోండి సీజ్ చేయడం జరుగుతుంది. సార్ ఆల్రెడీ విఆర్ఓ గారు ఆల్రెడీ మీకు రాసి ఇచ్చారన్నారు సార్? ఇక్కడ ఇద్దరు విఆర్ఓ గారు పంచాయతీ సెక్రటరీ గారు ఇద్దరు మొత్తం వేరు వేరు అందుకనే వాళ్ళ ఆఫీసర్తో రమ్మని అందుకే వాళ్ళ ఆఫీసర్తో రమ్మని చెప్పింది. ఇద్దరు వేరియస్ ఇద్దరు స్టేట్మెంట్స్ వేరే వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఆఫీసర్ రమ్మని చెప్పారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు డిసైడ్ చేసుకుని మాకు ఏం చెప్తారో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చూసి జనైనా కాదా క్రిమినల్ కేసు అయితే క్రిమినల్ కేసు తీసుకుంటారు. చెప్పండి ఇప్పుడే ఇప్పుడే పంపిస్తాను. మీరు ఓపెన్ చేయొచ్చు సచివాలయం. ఎందుకు చెప్తున్నామంటే మనము ఎంప్లాయీస్ ఊరు కాదు ఇంకో ఊరు కాదు ఇంకో ఊరు మన ఉద్యోగం మనం ఎందుకు చేస్తున్నామో మన జాబ్ ప్రతి ఆవిడ ఆయన ఎంఆర్ఓ అంటే ఎగ్జిక్యూటివ్ మినిస్టేట్ ఎగ్జిక్యూటివ్ జడ్జ్ తెలుసు తెలుసు తెలుసు. ఎంఆర్ఓ గారు కాదని ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు. ఎంఆర్ఓ గారు ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ నాకు కావాల్సింది ఏంటంటే ఇది సర్వే నెంబర్ 97. ఈ 97లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఇక్కడ నుంచి మెట్టు దాని దానికి ఎవరిచ్చారు ఎంత సర్వే నెంబర్ ఎంత మ్యాప్ ఎస్ఐ గారు మీకు మీకు అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎవరికే రెవెన్యూ వాళ్ళు చూస్తారు మొత్తం రెవెన్యూ ఎవరైతే ఉన్నారో పంచాయతీ చూస్తారు. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది అంటే ఎటు పక్క న్యాయం ఉంటే అటు పక్క వాళ్ళ మీద కేసులు తీసుకుంటారు. అంటే మేము చెప్పేది కూడా అదే రెవెన్యూ వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. మేడం సార్ స్ఫూర్తి మేము మిమ్మల్ని అడగడం రెవెన్యూ వాళ్ళు సార్ అడిగేది దీంట్లో కానీ ఏదన్నా అన్యాయం చేస్తే మాకు మొత్తం అధికారులు సస్పెండ్ అవుతారు. కలెక్టర్ గారు తిరిగిపోతాం, చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని పోతాం, మొత్తం అధికారులు సస్పెండ్ చేస్తాం. దీంట్లో ఏ న్యాయం ఉందో ఆ న్యాయం చేయండి. దయచేసి రిస్కులు తీసుకోబాకండి. మేము న్యాయం పరంగానే వచ్చాం. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.